దుర్మార్గుడు ఎవడన్నాడంటే రెసిడెంట్గా ఉన్నది 1909లో ఒకడు వచ్చినాడు వాని పేరు మైకేల్ ఓ డయ్యర్ మైకేల్ ఓ డయ్యర్ అంటే రాక్షసులకు రాక్షసుడు దుర్మార్గుడు వాడు ఆ తర్వాత 1919లో వాడు గవర్నర్గా తయారైనాడు ఎక్కడ గవర్నరు పంజాబ్ గవర్నర్ పంజాబ్ గవర్నర్ అయిన తర్వాత 1919లో 20 ఏళ్ల తర్వాత జాలియావాలా బాగ్ దాని పేరు జాలియావాలా బాగ్ అనాలి జాలీలు ఉంటాయని అన్ని మెషిన్ ఉంటాయని కానీ తెలుగు పత్రికలు జాలియావాలా బాగ్ అంటున్నారు జాలియావాలాగా జాలియావాలా బాగ్ అక్కడ పీస్ఫుల్గా గుమిగూడిన ప్రజల మీద స్వాతంత్రం కోరుకోవాలని చేసిన ప్రజల మీద 1940లో 1940లో కాల్పులు జరిపినాడు కనీసం 600-700 మంది చచ్చిపోయినారు 2000 మంది గాయపడ్డారు నిర్దాక్షిణ్యం కాల్చిపారేసినాడు అటువంటి మైకేల్ డయ్యర్ వాడు ఇక్కడే హైదరాబాద్లో రెసిడెంట్ ఉండేవాడు వాడు అక్కడ మిలిటరీ ఆఫీసరు రెజినాల్డ్ డయ్యర్ అని ఒకటుంటే వాడిని కాల్చమని చెప్పినాడు వాడు చేసినంత ఎండార్స్ చేసినాడు వీడు అయితే వీడిని వదిలిపెట్టలేదు పరమ దుర్మార్గుడు కదా రాక్షసుడు కదా వీడు ఈ డయ్యర్ హైదరాబాద్లో రెసిడెంట్గా ఉండేవాడు 1909లో ఆ వాడిని ఆ మైకేల్ డయ్యర్ను ఒక పెద్ద దేశభక్తుడు ఆయన లండన్లో చదువుకోవడానికి వెళ్ళిన దేశభక్తుడు ఉద్దమ్ సింగ్ అక్కడికి వెళ్ళి చాలా కాలం ప్రాక్టీస్ చేసి క్యాక్స్టన్ హాల్లో మీటింగ్ పెడుతుంటే 1940లో ఆ 40లో ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయిన మరుక్షణమే జలియన్వాలాబాగ్లో కాల్ చేసి వెళ్ళిపోయినాడు వాడు వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు ఆ తర్వాత 4 నెలలకు 5 నెలలకు హాల్లో దాచిపెట్టుకొని రివాల్వర్ దాచిపెట్టుకొని ఉద్దమ్ సింగ్ వెళ్ళి డయ్యర్ మీద కాల్పులు జరిపినాడు గుండెలు గురి చూసి గుండెలు కాల్చినాడు ఇంకోటి ఊపిరితిత్తులు కాల్చినాడు వాడు చచ్చిపోయినాడు అక్కడ ఆ తర్వాత ఇంకో 7-8 మందిని కూడా కాల్చేసినాడు అతను వాళ్ళకి దెబ్బలు తాకినాయి వీళ్ళిద్దరు వీడు మాత్రం చచ్చిపోయినాడు డయ్యర్ అయితే తర్వాత ఉద్దమ్ సింగ్ తీసుకొని పోయి ఉరిదీసినారు ఉరిదీసేటప్పుడు నేను అనేక జన్మలు ఎత్తాను ఇటువంటి దేశభక్తి కర్తవ్యం కోసం ఎన్ని జన్మలైనా సరే మళ్ళా ఎత్తుంటూ ఉంటాను మళ్ళా ఉరికమం ఎక్కుతూనే ఉంటాను అని చెప్పినాడు అటువంటి దేశభక్తుడు వాడు మైకేల్ డయ్యర్ని చంపినాడు